నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోసం గల్ఫ్ వెళ్లిన కిల్లా డిచ్పల్లి యువకుల సహకారంతో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను వైభవోపేతంగా నిర్వహించారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి విశేష పూజా కార్యక్రమాలు చేశారు. డిచ్పల్లి మండల పరిధిలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో గల్ఫ్ వెళ్లిన వారు అందజేసిన లక్ష ఆర్థిక సహాయంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా యువకులు అత్యంత ఉత్సాహాన్ని కనబరిచారు. పోటీ పడి మరీ ఉట్టి కొట్టారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో భగవద్గీత భజన సంకీర్తన బుక్కులను పంపిణీ చేస్తున్నారు. ఇస్కాన్ ప్రతినిధులు కిల్లా డిచ్పల్లి గ్రామానికి చేరుకుని శ్రీకృష్ణుడి మహిమలను ప్రజలకు వివరిస్తూ భగవద్గీత గ్రంథాలను అందజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పల్లకి సేవ నిర్వహించి హారతి ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధి మాట్లాడుతూ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగస్వాములు అవడం అభినందనీయమని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మని మహిమలను ఆయన వివరించారు. రాత్రి 12 గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేగాక శుక్రవారం నందనోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కిల్లా డిచ్పల్లి రామాలయం చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జన్మాష్టమి వేడుకల నిర్వహణకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన గల్ఫ్ వెళ్లిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఊరు రుణం తీర్చుకునేందుకు వారు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన గ్రామస్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీటీసీ లొక్కిడి కొత్తూరు మానస సాయి, వీడీసీ పంచాయతీ పాలకవర్గ సభ్యులు జే బాబు, యువకులు కార్తిక్, చంద్రకాంత్తో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే కృష్ణ 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 హరే రామ, రామ రామ కృష్ణ కృష్ణ. ఈ ప్రోగ్రాంకి విలేజ్లో చాలా పెద్ద ఎత్తున కృష్ణాష్టమి రోజు ఇంత పెద్ద ప్రోగ్రాము మా ఎంపీటీసీ కానీ, కార్తిక్ కానీ, మన చంద్రకాంత్ కానీ, ఈ గల్ఫ్ కంట్రీ కానీ, మరియు గల్ఫ్లో ఉన్న వారందరూ దాతలు ప్రతి పేరు పేరున వాళ్లకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఒక చందరూపంగా ఇలా ఒక అమౌంట్ చేసుకొని 5 రోజులలో వాళ్ళు ఏదో కష్టపడిపోయిన వాళ్ళు, వాళ్ళు ఇక్కడ మన డిచ్పల్లిలో ప్రేమతోని వాళ్ళ ఏదో వాళ్ళకు తోచినంత వాళ్ళు చందరూపంగా ఇచ్చారు. అది చాలా వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే మన ఊళ్ళో ఉండి మనం ఏం చేయ ఇష్టమని మనం అనుకోవాలి. కావున వాళ్ళు ఎక్కడో పోయి వాళ్ళు అక్కడి నుంచి పంపించి ఇక్కడ పంపించినని ఇక్కడ చేసేవారుగా చాలా కష్టం మీద అయినని ఎంతో బాధ అనుకోకుండా ఈరోజు కష్టాన్ని వాళ్ళు చేశారు. ఈ ఉట్టి ప్రోగ్రాం
పెట్టారు ఈ చాలా పెద్ద ఎత్తున ఈ పబ్లిక్ చాలా ఉట్టి మూడు ఒట్టిలు కట్టారు ఆ ఒట్టిలు చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు ఇది కృష్ణుని అవతారం కావున కృష్ణుడు గాని రాముడు గాని అందరు దేవుళ్ళు ఒకటే మనం ఒకటే కోరిక లేదు ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రతి వారు మనం కోఆపరేషన్ చేసి అయ్యో మనం మనోళ్ళు మన హిందూగా మనం ఒక కృష్ణుడిని చేస్తున్నాం రేపు రాముడిని చేస్తాం రేపు తెల్లారి ఏదో ఉంటుంది దేవుడు అనేది ఎన్నో ప్రోగ్రాలు ఉంటాయి కానీ ఏ దేవుడైనా ఒకటే మనిషి మనిషికి అదే ఒకటే దేవుడు చైతన్య సంఘం ఇస్కాన్ మేము దాని ఆధ్వర్యంలో దాని తరఫున ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత భాగవతం ప్రచారం చేస్తున్నారు మన భక్త బృందం సంకీర్తన ఇప్పుడు మన నిజామాబాద్ దగ్గరలో ఉన్న డిచ్పల్లి ఈ గ్రామంలో జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాయితి లంబాడీలు మథుర లంబాడీలు అత్యంత నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేపట్టి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు మండల కేంద్రాలు గ్రామాలతో పాటు పెద్ద కొడబ్గల్ మండలంలోని అధికంగా ఉన్న కాయితి లంబాడీలు తమ తాండాలలో గోకులాష్టమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు సముందర్ తాండాలో ఉన్న కాయితు లంబాడీలు పవిత్రంగా భావించే కృష్ణుడి జన్మదిన వేడుకలను సముందర్ తాండాలో అంగరంగ వైభవంగా జరిపారు తాండాలోని మహిళలంతా ఒకే రకమైన వస్త్రధారణ చేసి పంట చేల నుంచి మట్టి తీసుకువచ్చి శ్రీకృష్ణుడి విగ్రహం తయారు చేసి పూజలు చేశారు మధుర లంబాడీల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా లబానా సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి మథుర లంబాడీలు కన్నయ్యగా భావిస్తూ శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా లబానా సమాజ్ వారు రాత్రి 12 గంటల సమయంలో ఆకాశంలో చంద్రుడు కనపడగానే నిద్రలేచి పవిత్ర స్నానాలు ఆచరించారు మధ్యాహ్న సమయంలో పొలాల నుండి తీసుకువచ్చిన మట్టితో కృష్ణుడి విగ్రహం తయారు చేసి సిర్మన్ బంక నెయ్యితో గోధుమ రొట్టెలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షలు విరమిస్తారు అనంతరం స్థానిక ఆలయం వద్ద కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ పాటలు పాడి నృత్యాలు చేస్తారు ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం పండగ నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు 3 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉంటూ రోజుకో విధంగా పూజలు చేస్తామని తెలిపారు కృష్ణ అష్టమి అనేది మేము మా పెద్దల నుంచి చేసుకుంటాం సార్ ఇది ఎందుకంటే మేము సంవత్సరం ఒకసారి ప్రతి ఇంటికి ఒక పొద్దులు ఉండి మేము కృష్ణాష్టమి మేము దేవునికి పురుసుకొని ఒక పొద్దులు ఉండి మట్టిది పుతలా చేసి నైటు చిరుమన్ బంక నెయ్యి చీర గోధుమ రొట్టెలు ఆర్తి పెట్టి మేము ఒక్క పొద్దులు నైట్లా చందమామ ఎప్పుడు వెళ్తుందో 12 గంటగా రాత్రి అప్పుడు లేచి మేము స్నానం చేసి అందరూ ఒక్క పొద్దులు ఉండి దేవునికి మేము ఇంట్లో కూర్చుంటబెట్టి అది మేము పూజ చేస్తాము ఇది మా పరంపర మా జాతి సమాజం ఇది ఒక సంప్రదాయం ఇది ఇది ఏడాది ఒక్కసారి మేము కృష్ణ జన్మించే రోజు మేము దానికి గుర్తించి మేము దానికి ఒక్క పొద్దులు ఉండి ప్రతి ఎస్టీ వాళ్ళు కానీ కాయితీల మడవలు కానీ అందరం మేము ఏ ఈ దేవునికి ఎవరు ఏం నమ్ముతున్నారో కొమటోళ్ళు కానీ బామనోళ్ళు కానీ మార్వాడులు కానీ అందరు ఇది హిందూ సంప్రదాయం దేవుడు దానికి మేము అందరము దానికి పూజ చేసి మేము ఒక్క పొద్దులు ఇడుచుకొని గోకులాష్టమి అని దీనికి మేము మా పరంపర మా జాతి ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి దేవునికి మేము వెంట ఉంచుకొని సంవత్సరం ఒకసారి ఆయన జన్మ గడి ఏ రోజు ఉన్నదో ఆ రోజు మేము ఒక్క పొద్దులు ఉండి పూజ చేసుకొని మేము పండుగ జరుపుకుంటున్నాం సార్ పసుపు రైతుల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరనుంది జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వచ్చే నెలలో ప్రధాని మోడీ చేతుల మీదుగా బోర్డును ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి జిల్లాలో స్పేస్ బోర్డు ఏర్పాటు చేయాలని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఎంపీ ధర్మపురి అరవింద్ కు సూత్రప్రాయంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా రాజకీయం పసుపు బోర్డు చుట్టూ తిరుగుతున్న విషయం విదితమే 2014 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ నెరవేర్చకపోవడంతో వందలాది మంది రైతులు 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి నిరసన తెలిపారు ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అరవింద్ తాను ఎంపీగా గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని రైతులకు బాండ్ పేపర్పై రాసి హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని రకాల బోర్డులను రద్దు చేసింది రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అరవింద్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది
అయితే ఎంపీ తన ప్రయత్నాలను కొనసాగించడంతో జిల్లాలో స్పైసెస్ బోర్డు రీజనల్ కార్యాలయాన్ని కేంద్రం ప్రారంభించింది. స్పైసెస్ బోర్డు వద్దని, పసుపు బోర్డు కావాలని బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ఎంపీ చర్యలను తప్పుబడుతూ ఆందోళనలు తీవ్రతరం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండగా ఈ అంశాన్ని అధికార పార్టీ ప్రచార అస్త్రంగా మలుచుకునే ప్రమాదం ఉండగా ఈ సమస్యను ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రభావం చూపే పసుపు రైతులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ అధినాయకత్వం పసుపు బోర్డు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే నెలలో ప్రధాని మోడీ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా పసుపు బోర్డుకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో బీజేపీకి బలం పెరగనుంది. కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 30 లక్షల నిధులు మంజూరు చేశారు. అడిగిన వెంటనే స్పందించి నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు ఆయా సంఘాల పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు గణేష్ బిగాల నగరంలోని వివిధ కుల సంఘాల పెద్దలకు సిడిపి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. వినాయక్ నగర్ పంచముఖి హనుమాన్ ఆలయంలో షెడ్ నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేశారు. గాజల్పేట్ మేదరి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షలు, ఆటో నగర్ బైతుల్ మల్ కమ్యూనిటీ నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, శివచరణ్, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాష్, కులచారి సంతోష్, మాజీ కోఆప్షన్ మెంబర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల భవన నిర్మాణాల కోసం యాదవ సంఘం, అదేవిధంగా మైనార్టీ సోదరుల కోసం కావచ్చు, అదేవిధంగా మేదర్ సోదరుల కోసం కావచ్చు, వీళ్ళందరికీ కూడా వివిధ ప్రాంతాల్లో 55 లక్షల రూపాయలతో భవనాలు కట్టుకోవడానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దాదాపుగా మేము గెలిచిన నుంచి కూడా మా సిడిపి నిధులు ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కానీ వాడితే మా నిధులన్నీ కూడా మేము కుల సంఘాల కోసం, వాళ్ళకి నీడని ఇవ్వడం కోసం, మహిళా భవనాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఇతరత్ర ఎమర్జెన్సీ వర్క్లు ఏమైనా ఉంటే వాటి కోసమే మేము వాడుతూ ఉన్నాం. మా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులాలను గౌరవించేటటువంటి బాధ్యత మాది కాబట్టి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. మరందరూ త్వరలో ఈ భవనాలు నిర్మించుకోవాలని, అవసరమైతే అదనపు ఫండ్స్ కూడా మేము ఇచ్చి వారికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్, చంద్రశేఖర్ కుమారుని వివాహం కామారెడ్డి పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్, చంద్రశేఖర్ ప్రథమ పుత్రుడు కృష్ణ చైతన్య, ప్రియాంకల వివాహం కామారెడ్డి పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విఐపి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, హనుమాన్ షిండే, జాజుల సురేందర్, మాజీ మేయర్ ఆకుల సుజాత, తెలంగాణ మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, టీఆర్ఎస్ నాయకులు సూదం లక్ష్మి, భాగీరథి భాగారెడ్డి, పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దూపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. రెంజల్ మండల పరిధిలోని దూపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పూజలు నిర్వహించి గ్రామంలో భజన కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీగా హనుమాన్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. యువకులు ఉట్టి కొట్టేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షుడు లింగం యాదవ్ మాట్లాడుతూ, యాదవ కులంలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికి భగవద్గీత అందించారని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు శ్రీకాంత్, సంజీవ్, సుదర్శన్, సతీష్, గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
घनता जरूरतना मरी कृष्णु कृष्णु वंश यादवल जन्म अदृष्ट भावस्ना आयन कृष्ण वंदे जगद्गु प्रपंचा मोता श्रीकृष्ण भगवा मन को मंजी भगवद्गी द्वारा प्रपंच में उठी प्रति मानवा विधा बतकाली मन विधि जीवन अने मन भगवदगीत अच्छा जरिए मताल अतीत अंदर भगवदगी पाटिस्टर मरी मन अंदर सुख सतोषाल तो आयुर आरोग्य अष्टैश्वर्यल तो उपे मेम इट कार्यक्रम गत 30 संवसरा प्रती संवसम आनवाई को ग्राम में हनुमान टेंपल वोदा उट्टी कार्यक्रम पूजा कार्यक्रम चर्वा टेंपल वी कर्वा ऊरेगी बैलदेरी मैं संघ जगह अट्टी कार्यक्रम ప్రజా సంక్షేమ పథకాల అమలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని బైన్సా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్లనే ప్రజల బాధలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర ప్రథమ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు పాటిల్, డాక్టర్ కిరణ్ కోమ్రేవార్, ప్రశాంత్ మరియు అంజన్ ఖాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశంలో ప్రజల మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించాలని భారత్ జోడో నఫ్రత్ జోడో అనే నినాదం మీద కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని తెలిపారు. దేశ ప్రజలు ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో పరిశీలించి ప్రజలకు ఎటువంటి పథకాలు ఇస్తే బాగుంటుందని మరియు మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాల అమలు హామీ చేయడం వల్ల విజయం సాధించిందని అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ శ్రేణులు అంతా కలిసికట్టుగా పనిచేసి కులమత ప్రాంతీయ వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు? వీధుల పరిస్థితి ఏముంది? లేబర్ల పరిస్థితి ఏముంది? చెప్పింది ఏంది? మనం మాట్లాడేది ఏంది? చేసేది ఏంది? మనం చూస్తున్నాం ఏం లేదు. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అంటే ఒకటే ఉన్నది, షరాబ్ దుకాణాలు ఓపెన్ చేయాలా, షరాబ్ దాపాలా. ఎందరో యువకులు బర్బాద్ అయిపోయారు. యువకుల జీవితాలు పాడైపోయినాయి, ఎన్నో సంసారాలు పాడైపోయినాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా ఈ మధ్యలో ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. షరాబ్ తాగటం, మరి వాడి యువకుడికి జాబ్ లేదు. వాడి జాబ్ కోసము కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. మరి జాబ్ లేనందువల్ల వాడు ఆత్మహత్య చేసుకోకుంటే ఏం చేస్తాడు? వాడికి ఏం పని రాదు. మరి వాడికి పెళ్లి చేసుకుంటామంటే వారు పిల్ల ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితిలో మరి చాలా ఘోరమైన పరిస్థితి ఉన్న చేత ఈరోజు మనము మరి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మనం ఖాయంగా ఉన్నాం. మరి ప్రజలంతా అనుకుంటున్నారు ఇటువంటి అబాధకోర్ ప్రభుత్వం మనకు అవసరం లేదు. డబల్ బెడ్రూమ్ అంటాడు, దళిత బంధు అంటాడు, నీకు ఎవరి ఇయ్యు, అందరికీ ఇయ్యు, మేము సంతోషపడతాం. ఇంకా 5 ఏళ్ళు నీకేది ఇస్తాం, చెయ్యి. అది లేదు, ఏదో ఓట్లు వచ్చినప్పుడు ఒక 5-10 ఇచ్చుడు, మోసం చేసుడు. ఇప్పుడు గ్రామానికి ఒక 2 దళిత బంధువులు, 3 దళిత బంధువులు, 3 బీసీ బంధువులు ఇచ్చి అక్కడ కొట్టాట పెట్టి అంత ఇబ్బంది పాలవుతున్నారు ప్రజలు. ఇటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ ఒక శబ్దం తీసుకుంటున్నది. రాబోయే దినంలా మరి మన మంచి పాలన రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా? మరి మన దేశానికి ఉన్నది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా? అటువంటి వ్యవస్థ మనకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని మతాలు బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజం. వెల్కమ్ బ్యాక్. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపె రవీందర్ అన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా ఉత్తములుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మరువలేనిదని ఆయన కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, జేసీఐ ఇందూర్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ నగరంలోని జిల్లా పద్మశాలి సంఘ భవనంలో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 10 మంది ఉపాధ్యాయులను పూలమాలలు, శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపె రవీందర్ మాట్లాడుతూ, పుస్తకాలలో ఉన్న విషయంతో పాటు ప్రాపంచిక జ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు క్రమశిక్షణ అలవరుస్తూ తల్లిదండ్రుల కలల సహకారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఏరియా కోఆర్డినేటర్ పి లక్ష్మీనారాయణ, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జిల్కర్ విజయానంద్, చింతల గంగాదాస్, కోశాధికారి మచ్చ రవీందర్, ప్రోగ్రామ్ చైర్మన్ ప్రశాంత్, పూర్వాధ్యక్షులు పుల్గం హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ధరలను నియంత్రించలేని దుస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై మోయలేని భారం మోపుతున్న ఆ ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అధిక ధరలను నియంత్రించాలని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం నుండి నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆకలిహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. ప్రజలపై భారం వేసే విధానాలను అనుసరిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకోలేని స్థితిలోకి నెట్టివేయబడ్డారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ధరలను నియంత్రించలేని, ప్రజా సమస్యలు పట్టని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, మలియాల గోవర్ధన్, నగర కార్యదర్శి పెద్ది సూరి, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, పి మహేష్, ద్యారంగుల కృష్ణ, నల్వాల నర్సయ్య, మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని, ధరల నియంత్రణ చట్టాన్ని అమలు జరపాలని, అట్లాగే ఏదైతే ఎన్నికల కన్నా ముందు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగ భర్తీ చేస్తాం అనేటువంటి హామీని అమలు జరపాలని, ఉపాధి అవకాశాలకు తగ్గించేటువంటి నిధుల్ని పెంచాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం
పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. అట్లాగే ఈరోజు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఇతర సౌకర్యాలని కల్పిస్తామని ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని ఈ ప్రభుత్వాలు తన హామీలను అమలు జరపకపోతే రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే షకీల్ ప్రత్యేక దృష్టి సారించారని బాగేపల్లి సర్పంచ్ సాయిలు అన్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రెంజల్ మండలంలోని బాగపల్లి గ్రామం నుండి కాష్పురం తాండా వరకు గల రోడ్డు అధ్వానంగా మారింది. ఈ పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే షకీల్ ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఈ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. దీంతో బాగపల్లి గ్రామ సర్పంచ్ పి సాయిలు ఆధ్వర్యంలో గ్రామంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే షకీల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం బీటీ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సమీప గ్రామస్తులకు సైతం ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే షకీల్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుదర్శన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిబాబా గౌడ్, భూమేష్, మహేష్, గోపితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మా పేద ప్రజల మరియు రైతుల కష్టాలు అర్థం చేసుకుని మాకు బిటీ రోడ్ శాంక్షన్ చేసినందుకు షకీల్ అన్న గారికి, కవితా మేడం గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. మా గ్రామ ప్రజల ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు తప్పక ఉంటాయి. ఇటువంటి సహాయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మా గ్రామానికి, మా నియోజకవర్గానికి ఎంతో కృషి చేసి మేము అడగకన్న ముందే ఎన్నో పనులకు, ఈ ఒక్క పనే కాదు ప్రతి ఒక్క పనికి నిధులు అందించి, మరియు మేము ఊహించని సంఘటన, ఊహించని ఒక మంచి కార్యక్రమం ఇవ్వాల. ఈరోజు మా చెరువు కట్ట ఎంబడి ఈ శివ వేరే విలేజ్లకు లింక్ రోడ్లని కలపడం అనేది మేము అసలు ఊహించుకోలేము. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో సంతోషకరమని ఏఐబిఎస్ఎస్ నవిపేట మండల అధ్యక్షుడు శోభన్ అన్నారు. గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణానికి 5 కోట్ల 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నవిపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు శోభన్ మాట్లాడుతూ బోధ నియోజకవర్గానికి 15 కోట్ల 40 లక్షల రూపాయలతో లాంబాడి తాండాలకు సీసీ రోడ్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. నవిపేట మండలంలోని ఫకీరాబాద్ తాండా నుండి మట్టయ్య ఫారం తాండా వరకు, అబ్బాపూర్ తాండా నుండి అబ్బాపూర్ బి వరకు, దర్యాపూర్ తాండా నుండి విఠలేశ్వర్ తాండా వరకు రోడ్ల నిర్మాణానికి 5 కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవతో గిరిజనులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తాండాలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తాండా వాసులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్, అర్జున్, ఫకీరా భీమ్రావ్, గణేష్, కిషన్ మహారాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 15 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందులో బోధన నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. అందులో మన నవిపేట మండలానికి 5 కోట్ల 90 రూపాయలు మనకు నవిపేట మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. దీని తరఫున మేము మా బంజారా సోదరులందరము కూడా మా కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని చెప్పేసి మునుముందు కేసీఆర్కు మేము మా బంజారాలందరూ కలిసి కూడా కలిసికట్టుగా విజయాన్ని అందిస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని భీంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరే స్వామి అన్నారు. బీజేపీ ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తోందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా భీమ్గల్ పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజుల పాటు 4080 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొద్రే స్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ముచ్కూర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం రాహుల్ గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఈ స్వామి మాట్లాడుతూ దేశంలో బీజేపీ సర్కార్ మత విద్వేషాలను రెచ్చగొడుతూ జాతీయ సమైక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. భారతీయులను కుల మతాలకు అతీతంగా ఐక్యం చేసేందుకు రాహుల్ గాంధీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్ర చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, డీసీసీ కార్యదర్శి బోజాగౌడ్, టౌన్ ప్రెసిడెంట్ జేజే నర్సయ్య, ఎస్టీ సేల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, ఎస్సీ సేల్ అధ్యక్షులు అనంతరావు, బీసీ సేల్ అధ్యక్షులు కోరడి రాజు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అవినాష్, చరణ్, వాకా మహేష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం ఇత్వార్పేట్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ అభివృద్ధి కమిటీ భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇత్వార్పేట్ గ్రామంలో 5 ఏళ్ల వయసు గల చరణ్, 7 ఏళ్ల వయసు గల నాస్తిక్ ఇద్దరు కలిసి గురువారం ఉదయం ఆడుకునేందుకు ఇంటి నుండి బయలుదేరారు. గ్రామ అభివృద్ధి కమిటీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రదేశానికి వెళ్లి ఆడుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఆ భవన నిర్మాణానికి పిల్లర్లు వేసేందుకు గుంతలు తవ్వారు. ఈ గుంతలు తీసి 15 రోజులవగా ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఆ గుంతల్లో నీరు నిండింది. అయినప్పటికీ నిర్మాణదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో అక్కడ ఆటల్లో నిమగ్నమైన చరణ్, నాస్తిక్ అనే ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు ఆ నీటి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలు బాదుకొని విలపించగా గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ ప్రమాద సంఘటన అందరినీ కలిచివేసింది. గ్రామ అభివృద్ధి కమిటీ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇద్దరు పిల్లల ప్రాణాలు పోయాయని ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని నూడా కార్యాలయంలో నూతనంగా నూడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఈగ సంజీవ్ రెడ్డిని దుబ్బా కెనాల్కట్ట గురడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు పూలపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నూడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఈగ సంజీవ్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి ఇందల్వాయి శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ పిన్నింటి లక్కంరెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.